వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పుట్టియా వెసిన్ కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం శనగపప్పు వడలు చూపించబోతున్నానండి. ఇది మంచి క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ ఐటెం అండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి వాళ్ళకి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసి పెట్టి చూడండి. మొత్తం లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి సాస్లో డిప్ చేసుకొని. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. నేను వీడియోలో ఈజీగా చూపించబోతున్నాను మీ అందరికీ. సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. సో ఇవి వచ్చేసి శనగపప్పు. శనగపప్పుని నానపెట్టుకుందామండి. పచ్చిశనగపప్పుని వాటర్లో బాగా ఒక 1 అవర్ దాకా నానపెట్టుకుందాము. ఇవి వచ్చేసి అల్లం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి, బియ్యం పిండి, 2 ఆనియన్స్ అండి ఫైన్గా చాప్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ముందైతే శనగపప్పుని బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోండి. నేను ఇక్కడ 1 కప్ వరకు శనగపప్పును నానపెట్టుకున్నాను. మీరు మీ ఇష్టమైన క్వాంటిటీ నానపెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3/4 వరకు ఆ శనగపప్పుని వేసుకుందామండి. నానపెట్టుకున్న శనగపప్పుని కొంచెం అనేది ఇలా బౌల్లో ఉంచేయండి. సో అది మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి కారం కోసం. అల్లం కూడా ఒక చిన్న అల్లం ముక్కని చాప్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కచ్చాపచ్చగా నూరుకుందామండి, బ్లెండ్ చేసుకుందాము. సో ఈ మిగిలిన శనగపప్పుతో కలుపుకుందాము. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర వేస్తే డైజెషన్కి చాలా మంచిది కదా. సో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది జీలకర్ర వేస్తే. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా జీలకర్ర అనేది 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన బైండింగ్ కోసం 2 స్పూన్స్ టు 3 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండిని యాడ్ చేయండి. సో క్రిస్పీగా వస్తాయి మన శనగపప్పు వడలు అనేవి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ యాడ్ చేసుకుందాము. 2 ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకుందాము. 1/5 నుంచి 6 పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుందామండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పుదీనా వేయడం వల్ల మన శనగపప్పులకి. ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక వాటర్ ఏమి వేయకుండా మిక్స్ చేసేద్దామండి. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైనా వాడండి. సో ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఇలాగా ఒక బాల్ సైజు, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు శనగ ముద్దను తీసుకొని ఈ విధంగా కట్లెట్స్ లాగా లేకపోతే చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుందామండి చేత్తోనే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. మెల్లగా మీరు ముందు ఒత్తి పెట్టుకున్న ఈ వడల్ని ఆయిల్లో వేసేసుకోవడమే. ఈ విధంగా అన్ని ఈ విధంగా ఒత్తేసుకోండి చిన్న సైజు కట్లెట్స్ మాదిరిగా. ఇవి వడలు కాబట్టి నేను ఈ షేప్లో చేస్తున్నాను. సో ఇలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయటమే. చూస్తున్నారు కదా. సో అన్నీ ఇలాగే ఒత్తుకొని ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద చేయండి, హై ఫ్లేమింగ్ చేయబాకండి. సో అవి హై ఫ్లేమింగ్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే మనము వీటిని రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మనము మిగతావన్నీ వడలు అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఇవి బాగా గట్టిపడిన తర్వాతే మీరు దాన్ని సైడ్కి తిప్పండి, అప్ సైడ్ నుంచి బాటంకి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. 5 మినిట్స్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి ఒక సైడు, మీరు వెంటనే సైడ్ తిప్పండి.
బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. మనము బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి మన శనగపప్పు వడలకి, చాలా బాగుంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. సో ఇది తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. సో దీనివల్ల మన శనగపప్పు వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ లేకుండా. ఎక్సెస్ ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కదా. ఇదే విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకునే అన్ని వడల్ని మనము టిష్యూ పేపర్లోకి తీసేసుకోవటమేనండి. టిష్యూ పేపర్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. అంతేనండి, మన శనగ వడలు రెడీ అయిపోయినాయి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎప్పుడు అలసంద వడలు గారలే కాకుండా ఈ విధంగా శనగ వడలు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చిన్నపిల్లలకి ఇష్టం కదా కెచప్, సో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. వేరేగా మనం చట్నీ కూడా ఏం చేసుకోక్కర్లేదండి, కెచప్తోనే బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇష్టం కదా కెచప్. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈవెన్గా ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో మంచి మాంసకృతులు ఉంటాయండి. సో నాన్ వెజిటేరియన్స్ తినని వాళ్ళకి ఇది ఒక రిప్లేస్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చూసారు లోపల కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇలాగా సాస్లోకి డిప్ చేసుకొని తినేయడమే అండి. టేస్ట్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అందరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చాయో. ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో కావాలంటే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై ఫ్రెండ్స్.